అన్ని జోడీస్ వస్తే ఏది బెస్ట్ జోడీ ఏది వేస్ట్ జోడీ అవుతుందని ఆలోచిస్తున్నారా అంత కష్టపడకండి వాళ్ళనే పిలిచేస్తాను ఫనీగా చూసి డిసైడ్ చేద్దాం లెట్స్ వెల్కమ్ రైజింగ్ రాజు యాడ్ టీమ్ అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ ఏం కొరండి అవే మునక్కాయ ఫ్రై మునక్కాయ పులుసు మునక్కాయ ఫ్రై మునక్కాయ నా గురించి నీకు తెలియదా తెలుసు కాబట్టి ఇవ్వండి నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల నాకు షుగర్ ఉందని మీ నాన్నకి తెలియదా ఆసియాలో ఆ నూకాలోక రెండు కలిపి ఆకా అని పెడతా ఆకా అని పెడతావా నీకు ఇలా కాదు నువ్వు లోపలికి రా చెప్తాను డల్గా ఉన్నారు మొన్న నేను ఒక డాన్స్ చేయడం చూసి కొంతమంది అమ్మో పందికి పొనకు వచ్చినట్టుందని తిట్టారు కొంతమంది అమ్మో కుక్క కరెంటు స్తంభం దగ్గర ఉందేంటి అని తిట్టారు కొంతమంది అమ్మో అసలు ఇది డాన్స్ అని తిట్టారు నువ్వేం ఆలోచిస్తున్నావు మీరు ఈ మూడు కలిపి చేస్తారు కదా వాళ్ళు ఎందుకు విడివిడిగా తిడుతున్నారు విడివిడిగా తిడుతున్నారు మనం వెనక్కి వెళ్ళి మన ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెళ్ళెలమ్మా ఏ ఏంటి స్కిట్కి రమ్మంటే ఎంత లేట్ గా వచ్చా మీరు పిలిచేసరికి న్యూస్ అనుకుని అక్కడికి వెళ్ళానండి వాళ్ళు చెప్పారు జబర్దస్త్ కమ్మా ఈటీవీ జబర్దస్త్ కని మా పిల్లం పుట్టింటికి వెళ్తుంది తెలుసా నా పిల్లం కూడా పుట్టింటికి వెళ్తుంది పుట్టింటికి వెళ్ళి జాగ్రత్త సరేనా ఆషాఢం అయిపోయిన తర్వాత ఏంట్రా ఇంకా విశేషాలు అరే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంటరా ఇది గెలిస్తే మనకు 25 లక్షలు వస్తాయి ఇప్పుడు ఏం చేద్దాం మా పుట్టింటికి వెళ్ళిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొస్తే మనం గెలుస్తామా మరి ఏం చేద్దాం ఎవరో ఒకరిని చూసుకుందాం రా సరే ఎత్తుకుతాం పదండి ఎంత కూరుంటే ఎంత పువ్వుంటే అమ్మా ఇంద్రజ అమ్మ తల్లే దానం చేయమ్మ తల్లే అమ్మా అనుసరి అమ్మా దానం చేయమ్మా నేను కూడా 4 నిమిషాలు అయింది తిని కొంచెం ఏదైనా ఉంటి పెట్టండి అమ్మా నన్ను తిని కూడా 4 రోజులు చీచి నేను తిని కూడా 4 రోజులు అయిందయ్యా అడుగుదాం రా వాళ్ళ ఏం అడుగుతా చిచి చి నువ్వు అడిగింది కాదే వాళ్ళు యాక్టింగ్ చేయమని అడుగుతాం హలో బాబయ్య చిల్లరంటే దానం చేయబడి చూడడానికి చిల్లర అదవల్లాగే ఉన్నారు కదరా చిల్లర లేకపోవడం ఏంటి బాబయ్య చిల్లర లేకపోయి నోట్ అనే దాని చేయండి బాబయ్య నోట్లు వేస్తే బాగోదు బొచ్చులోనే వేస్తా అరే నువ్వురా ఖచ్చితంగా చిల్లర అదవ్వే చిల్లర చర్లే గానీ మీరు డైలీ అడుక్కుంటే 1000 రూపాయలు కూడా రావు కదా ఒక 2 గంటలు మాతో వచ్చి యాక్టింగ్ చేశారు అనుకో తలో 1 లక్ష రూపాయలు ఇస్తామమ్మా బొచ్చులు పక్కన పెట్టేసి మీరు మాకు పిల్లలుగా యాక్ట్ చేయండి ఇదిగో నువ్వు నా పిల్లం నువ్వు నా పిల్లం అరే ఇది నా పిల్లం ఏంటి ఎలా ఉంది ఇది నీకు ఎవరిని ఇచ్చినా దీనిలా చేసేస్తావు సరే కానీ ఇప్పుడు మీరు మా పిల్లలు పిల్లల్లో యాక్ట్ చేయండి ఆ జోడీలో వచ్చండి ఒరే ఏళ్ళా అవును సార్ ఒరే నేను రాకముందు నువ్వు స్కిట్ అయితే జడ్జిలు అంతా ఫోన్ చూసుకుంటారంట కదరా మీరు వచ్చిన తర్వాత వాళ్ళు గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు తెలుసా ఒరే సార్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం దీన్ని ప్రపోజల్ రౌండ్ అంటారు ఓకే సార్ సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు కానీ ఇప్పుడు మాత్రం మీ పిల్లలు మీకు ప్రపోజ్ చేయాలి ఓకే సార్ ఫస్ట్ మేము చేస్తాం సార్ చేయి 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 నోక నేను అడుక్కొని తెచ్చింది నువ్వు తింటావో లేదో తెలియదు కానీ నువ్వు ఏం తింటావో చెప్తే నేను అడుక్కొని తెస్తా ఇదేం అడుక్కునే ప్రపోజల్ రా అంటే ఇలాగే ఒకరు 9 సంవత్సరాలు అడుక్కున్నారు సార్ పని అయిపోద్దేమని మేము అడుక్కుంటున్నాం సార్ సరే మీరు ప్రపోజ్ చేయండి రా నన్ను అమ్మని చేయడం నీ చేతిలో ఉంది నువ్వు చేయకపోయినా అమ్మ ఆవిడ నా చేతిలో ఉంది నా చేతిలో ఉంది ఇదే ప్రపోజల్ రా మీ తగలట్టండ్రా నాకాడా చిల్లర ఉంటాయో లేదో తెలియదు గానే నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడు నేను చిల్లర దాన్ని అవుతా చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతి రహియో
ఎన్ని మార్కులు వచ్చాయి సార్ మాకు? ఐదురా. ఐదా? వాళ్ళే బెటర్ కదా సార్, ఏడుతో మొదలెడతారు. రౌండ్ టూ. మీ అన్యోన్యత గురించి తెలిపే రౌండ్ అన్నమాట. అవునా సార్? ఏంటి సార్ అది? మీరు ఏం చేయాలంటే భోజనం తినిపించుకుంటున్నారు ఇద్దరు. భోజనం ప్లేట్లు ఇస్తే మేము తినిపించేసుకుంటాం సార్. రెడీ స్టార్ట్. సారీ సార్, అంటే మనం బేసిక్ గా చాలా మంది అన్నం కింద పడితే తీసుకోలేరు కదా సార్. వీళ్ళు కింద పడిందని కూడా వదలకుండా తిన్నారు. వీళ్ళు ఈ రౌండ్ కి ఎన్ని మార్కులు సార్? ఐదేరా? మీరు ఐదు దగ్గర నుంచి దాటట్లేదు. అంతేరా? నెక్స్ట్ రౌండ్ ఏంటి సార్? ఎమోషన్ ఉంటుంది. మీ మొగుడు కాళ్ళు ఇరిపోయినాయి, అప్పుడు మీరేం చేస్తారు? వేరే వాడు కాల్ చేస్తాను. డాక్టర్ కాల్ చేసి నా కాల్ సెట్ చేస్తది. నువ్వు ఇరిపోని కాల్తో పని ఏమంటది? కొంచెం ఫ్రై చేసుకుని తినేస్తా, కొంచెం ఫ్రై చేసుకుని తినేస్తా. సార్ ఇప్పుడు ఓకే సార్, మా కాళ్ళు ఇరిపోయి వాళ్ళు సిగ్నల్ దగ్గర పర్ఫార్మెన్స్ చేయాలి. ఎలాగా? మీరు అడుక్కుని డబ్బులు సంపాదించి మీ మొగలు ఫుడ్ పెట్టాలి ఫస్ట్. అది బాబయ్య, మా అదొక్కలో తల్లి బాబయ్య. ఇప్పుడు నువ్వు చెయ్యే పర్ఫార్మెన్స్ బాబయ్య. మా రకంలో తల్లి ఏంటి సార్ ఎడుతున్నారు? నిజంగా అడుక్కునే వాళ్ళు కూడా ఇంత పర్ఫార్మెన్స్ చేయరు. నాచురల్ పర్ఫార్మెన్స్ వెళ్ళడం. ఇంత పర్ఫార్మెన్స్ పూచే ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రైజ్ ఒకరికి కాదు, ఆ 25 లక్షలు వీళ్ళు ముగ్గురికి ఇస్తాం. కానీ ఓ చిన్న మడతాం. నిజంగా మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలి కాబట్టి మీకున్న ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద రాయాలి. 1 మినిట్. మా ఆస్తి 2 లక్షలు ఉంటాయి, వాళ్ళకి రాసేద్దాం. 25 లక్షలు మనకి అయిపోతాయి, ఏమంటారు? సూపర్ రా. సార్ నేను నా పిల్లల పేరు మీద రాసేసా. సార్ ఎప్పుడు వస్తాయి సార్ మాకు 25 లక్షలు? రేపు రెండు. వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం ప్లాన్ అంతా రాదు కాబట్టి నాకు 50% వచ్చేసారు కదా. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. మరి మాకు నేలబడి నాకు, నేలబడి నాకు. అరే నువ్వు బెస్ట్ కపుల్ జడ్జు కాదా? నేను కూడా మాకటివే. మరి మా ఆస్తి మాకు కావాలి ఇప్పుడు. ఆస్తి లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోండా. మరి ఇప్పుడు మన పరిస్థితి? ఆ ప్లేట్ నువ్వు పట్టుకో, ఈ ప్లేట్ నువ్వు పట్టుకో, జడ్జిల దగ్గరికి వెళ్ళి అడుక్కుందా మార్కులు ఇవ్వండి అని. అమ్మా ముందు స్టేజ్ నిండుగా ఉంది. పరదేశి బాగా రాస్తున్నావు. భద్రం గారు గుడ్, గుడ్, ఫెంటాస్టిక్. భద్రం గారు, మీకు ఇచ్చిన పార్ట్ మీరు చక్కగా చేశారు. పద్దేసి అన్నయ్య చెప్పినట్టు మీ టీమ్ కి తగినట్టు స్క్రిప్ట్ రాస్తున్నారు, పంచెస్ రాస్తున్నారు, అది పేలుతుంది కూడా. వెరీ నైస్ పద్దేసి, కీప్ ఇట్ అప్.